हैदराबाद उग्र कुट्र केसलो कीलक अंशालु वेलुगुलोकि वस्तुन्नायि देशव्याप्तंगा विध्वंसानिकि हेचियूटी सानुभूति परलो प्लान चेसिनट्टु विचारणलो तेलिंदि। हैदराबाद को मोदट आरुगुरिनि पंपिंचाडु भोपाल की चेंदिन यासिर्। परारीलो उन्न सल्मान्नि अरेस्ट चेसि इप्पटिके भोपाल की तरलिंचारु पोलीसुलु। निंदितुल कांटाक्ट्स् सोशल मीडिया डेटापै आरा तीस्तुन्नारु पोलीसुलु। इप्पुडु टेर्रर् लिंकुलपै समग्र दर्याप्तु चेयनुंदि एनआईए। మెడికోలను ట్రాప్ చేసేందుకే సలీం మెడికల్ కాలేజీలో జాయిన్ అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు। ఐదేండ్లుగా డక్కన్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నాడు సలీం। ఆన్లైన్లో సూసైడ్ బాంబర్స్ గ్రనైట్ దాడులు కెమికల్స్ దాడులపై ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది। బయాన్ పేరుతో మీటింగ్స్ నిర్వహించారని కూడా గుర్తించారు పోలీసులు। ఆ మీటింగ్స్లకు ఎవరెవరు వెళ్ళారనే డీటెయల్స్ తీసుకుంటున్నారు పోలీసులు। డక్కన్ కాలేజ్ హెచ్ఓడిగా ఉన్న సలీం ఇంట్లో మీటింగ్స్ ఎక్కువగా జరిగేవని కూడా గుర్తించారు పోలీసులు। ఎస్ గ్రేటర్ లో ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించి మరిన్ని డీటెయల్స్ సదానందం అందిస్తారు। సదా అప్డేట్స్ ఏంటి? నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన హెచ్యూడి తోటి సంబంధాలు ఉన్నాయని హైదరాబాద్ లో ఉంటున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు భూపాల్ ఏటీఎస్ పోలీసులు। అయితే ఈ కేసుకు సంబంధించి భూపాల్ లో ఎట్ ఏ టైం అక్కడ 11 మందిని హైదరాబాద్ లో ఐదుగురిని అరెస్ట్ చేశారు। ఆ తర్వాత పరారీలో ఉన్న సలాం అనే వ్యక్తిని నిన్న అరెస్ట్ చేసి ఇక్కడ మెడ్చర్ కోడ్ లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పిటి వారెంట్ పైన ఇక్కడి నుంచి భూపాల్ కి తీసుకెళ్లారు। అయితే ఈ కేసుకు సంబంధించి అటు భూపాల్ ఏటీఎస్ పోలీసులు ఇటు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు। దీనిలో ముఖ్యంగా బయటపడ్డ అంశాలేందంటే ఈ హెచ్యూటికి సంబంధించిన సానుభూతి పరులు ఇటు భూపాల్ హైదరాబాదే కాకుండా దేశవ్యాప్తంగా కూడా విధ్వంసానికి ప్లాన్ చేశారని వాళ్ళు గుర్తించారు। సో దీంతో సూసైడ్ బాంబర్స్ గ్రెనేడ్ బాంబ్స్ తో పాటు బ్యాక్టీరియా కెమికల్స్ ఇట్లాంటి వాటిని ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా విధ్వంసాలు చేయడానికి వీళ్ళంతా కూడా కుట్ర చేశారని పోలీసులు గుర్తించారు। దీనిలో భాగంగానే ఆన్లైన్లో ఇటు భూపాల్లో అరెస్ట్ అయిన వారు కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవారు కానీ వాళ్ళందరికీ ఇటు సూసైడ్ బాంబర్స్ గురించి కానీ ఇటు బ్యాక్టీరియల్ బాంబర్స్ గురించి కానీ వీటన్నింటి గురించి ఆన్లైన్లో ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వీళ్ళు గుర్తిస్తున్నారు। యాక్చువల్గా వీళ్ళంతా కూడా యాసిర్ అనే భూపాలకు సంబంధించిన యాసిర్ అనే వ్యక్తి వీళ్ళందరినీ కూడా ట్యూన్ చేస్తున్నాడు, వీళ్ళందరినీ కూడా నడిపిస్తున్నారని పోలీసులు గుర్తించారు। సో ఆ యాసిర్ ఆల్రెడీ భూపాల్లో అరెస్ట్ చేశారు। సో అతనే వీళ్ళందరినీ కూడా హైదరాబాద్కి ఈ ఆరుగురిని పంపించినట్టు గుర్తించారు। ఈ ఆరుగురిని పంపించిన వాళ్ళలో ముఖ్యంగా సలీం అనే వ్యక్తి, డక్కన్ కాలేజీలో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా ఉన్న సలీం అనే వ్యక్తి, ఇతను లాస్ట్ 5 ఇయర్స్ బాగా హైదరాబాద్కి వచ్చాడు। ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి రెఫరెన్స్ తోటి డెక్కన్ కాలేజీలో జాయిన్ అయ్యాడు। డెక్కన్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత లాస్ట్ 5 ఇయర్స్గా అతను కొన్ని మీటింగ్స్ నిర్వహించాడని కూడా పోలీసులు గుర్తించారు। ముఖ్యంగా బయాన్ అనే ఒక పేరుతోటి ఈ వీకెండ్స్లో ఎక్కువగా మీటింగ్స్ నిర్వహించేవారు। ఈ మీటింగ్స్లో ఇప్పుడు అరెస్ట్ అయిన ఆరుగురే కాకుండా ఇంకా చాలామందిని కూడా ఈ మీటింగ్కి ఇన్వైట్ చేశారు। వాళ్ళకు కూడా ఈ ఇస్లామిక్ దానికితోటి ఆ ఇస్లామిక్ లిటరేచర్ తోటి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఇప్పటికే పోలీసులు గుర్తించారు। అయితే ముఖ్యంగా వీళ్ళు పెట్టిన మీటింగ్స్కి ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఈ మీటింగ్స్కి ఎవరెవరు వచ్చారు, సో మీటింగ్కి వక్తలుగా ఎవరెవరు వచ్చారు, అలాగే పార్టిసిపెంట్స్గా ఎవరెవరు వచ్చారు, వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకునే పనిలో అయితే ఇప్పటికే పోలీసులు ఉన్నారు। అటు భూపాల్ ఏటీఎస్ పోలీసులతో పాటు ఇటు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు। ముఖ్యంగా ఈ సలీం అనే వ్యక్తి హైదరాబాద్లో మీటింగ్స్ని లీడ్ చేశాడు, ఈ మీటింగ్స్కి భూపాల్ నుంచి యాసిర్ కూడా అటెండ్ అయినట్టయితే ఇప్పటికే పోలీసులు గుర్తించారు। సో యాసిర్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, కానీ ఇక్కడ వీళ్ళు పెట్టిన మీటింగ్కి ఇంకా ఎవరెవరు అటెండ్ అయ్యారు, వాళ్ళు ఎవరైనా వీళ్ళు చెప్పిన మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇటు తీవ్రవాదం వైపు ఏమైనా మళ్ళారా ఏంటి అనే యాంగిల్లో అయితే ఇప్పటికైతే డీటెయిల్స్ తీసుకుంటున్నారు। మరోవైపు వీళ్ళు సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు పెట్టారు, ఇటు ఈ తీవ్రవాదానికి అనుకూలంగా పోస్టులు పెట్టడం, దానికి సంబంధించి కామెంట్స్ పెట్టడం ఇవన్నీ కూడా చేశారు, కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా అలాగే కాల్ హిస్టరీ అంతా కూడా తీస్తున్నారు। సో దాంతో వీళ్ళ మీటింగ్స్కి ఎవరెవరు అటెండ్ అయ్యారు, వీళ్ళతో ఎవరెవరు టచ్లో ఉన్నారు ఏంటి అనే అన్ని విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఇక మరోవైపు ఈ సలీం అనే వ్యక్తి ఇటు ఈ మెడికల్ కాలేజీలో వర్క్ చేసుకుంటూ అందులో ఉన్న స్టూడెంట్స్ని కానీ అందులో వర్క్ చేసే స్టాఫ్ని కానీ వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇటు తీవ్రవాదం వైపు మళ్లించాడని కూడా ఆరోపిస్తున్నారు ఏటీఎస్ పోలీసులు। దానిలో భాగంగా ఆ యాంగిల్లో కూడా ఎవరైనా అటు తీవ్రవాదం వైపు మళ్ళారా, ఇతనికి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, ఇతని మాటలకు ఏంటి అనేది కూడా ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు। ఇక మరో వ్యక్తి హైదరాబాద్లో అరెస్ట్ అయిన మరో వ్యక్తి ఇటు క్లౌడ్ సర్వీసెస్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో గచ్చిబౌలిలో పనిచేస్తున్నారు, కానీ అతడు గోల్కొండలో ఉంటున్నాడు। సో
అతను కూడా వీకెండ్స్ లో కొంతమందిని బెంగళూరు కి కొంతమందిని భూపాలకు కూడా తీసుకెళ్ళడంట గుర్తించారు పోలీసులు సో అక్కడికి తీసుకెళ్లి ఏ ఏ మీటింగ్స్ పెట్టించాడు ఎవరెవర్ని కల్పించాడు సో ఎక్కడికి తీసుకెళ్లారు అక్కడ మీటింగ్స్ లో ఏం జరిగింది అనే విషయాలను కూడా పోలీసులు గుర్తిస్తున్నారు సో మొత్తానికి ఈ ఎపిసోడ్ కు సంబంధించి అటు భూపాల్ ఏటిఎస్ పోలీసులే కాకుండా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా పూర్తి డీటెయల్స్ తీసుకుంటున్నారు ఇక మరోవైపు ఈ కుట్రకోసు ఈ కుట్రకోణం దేశవ్యాప్తంగా జరగనుంది అనే ఇన్ఫర్మేషన్ తోటి ఎన్ఐఏ కూడా ఈ కేసును టేకప్ చేస్తుంది వాళ్ళు కూడా ఒక ఎఫ్ఐఆర్ చేయనున్నారు వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేసి ఈ కేసుకు సంబంధించి కేవలం భూపాల్ హైదరాబాద్ లోనే ఈ ప్లాన్స్ జరుగుతున్నాయా లేక దేశవ్యాప్తంగా వీళ్ళకి సంబంధించిన వారు ఇంకెక్కడనైనా ప్లాన్స్ చేస్తున్నారా ఇంకెక్కడనైనా మీటింగ్స్ పెడుతున్నారా ఏంటి అనే వివరాలకు సంబంధించి ఎన్ఐఏ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఒక ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు సో దీనికి సంబంధించి ఇప్పటికే భూపాల్ ఏటీఎస్ పోలీసుల నుంచి తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల నుంచి ఇప్పటికే వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అన్నిటితో కూడా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేయనున్నారు సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి వీళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించడానికి వీళ్ళంతా ప్లాన్ చేసినట్టు గుర్తించారు మరోవైపు ఇటు ఎన్ఐఏ కూడా ఈ కేసును టేకప్ చేసి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇక వీళ్ళతోటి వీళ్ళు పెట్టిన మీటింగ్స్కి ఎవరెవరు అటెండ్ అయ్యారు ఏంటి అని అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ఇంకొంతమందిని ఎవరైనా సానుభూతి పరులు ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన హెచ్యూటీకి ఇంకెవరైనా సానుభూతి పరులు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తామని ఇప్పటికే అటు ఏటీఎస్ కానీ ఇటు ఎన్ఐఏ కానీ ప్రకటించింది సూర్య థ్యాంక్ యూ సదా